ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారన్నారు కాంగ్రెస్ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతుల్ని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా కేసీఆర్ మాట్లాడారని ఫైర్ అయ్యారు. పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు కడియం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు చెప్పారు. ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైతికంగా కేసీఆర్ పతనమయ్యారని విమర్శించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికలతో బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ బాధ్యతలను విస్మరించారని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ పంట నష్ట పరిశీలన యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. సాగునీటిని అందించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం అందిస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వమే పూచికత్తుగా ఉండి రైతాంగంపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించాల్సిన అప్పులు ఏదైతే ఉందో ప్రభుత్వం బదలాయింపు చేసుకుని రైతు ఏదైతే ఉందో తను చెల్లించవలసిన రుణం చెల్లించకుండా ఏదైతుందో రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ మళ్ళీ యథావిధిగా పెట్టుబడులు సమకూర్పు చేయబడే విధంగా రుణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెడితే వీళ్ళు వాస్తవాలు గ్రహించకుండా ఏమైంది రుణమాఫీ, నువ్వే చేసిన 5 ఏళ్ళు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కమల్ హాసన్ లా నటన చేస్తూ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. గోదావరి నీళ్లు సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకు తరలిపోతున్నప్పుడు కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ప్రశ్నించారు. వచ్చే 4 ఏళ్లలో ధర్మపురి ప్రజలకు తాగునీరు, సాగునీరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు అడ్లూరి లక్ష్మణ్. మన ప్రాంతానికి సంబంధించి నీళ్లు తీసుకుపోతున్నా మన నీళ్ల గురించి చెప్పడానికి మనకు శాశ్వత పరిష్కారానికి రిజర్వాయర్ లేదా ఓపెన్ కాలువలు చేసి ఉమ్మడి కర్మా జిల్లాలో కానీ శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కానీ మనకు ఉన్నాయా నీళ్ళ చుక్క మనకు వస్తాయి ఉమ్మడి కర్మా జిల్లాలో నీళ్ళ చుక్క వస్తాయా మనకు. ఇవన్నీ మాట్లాడకుండా 10 సంవత్సరాలకి రైతు ఎవరు చనిపోతే రైతు ఇంటికి పోయి పరామర్శించకుండా ఇవాళ రైతుల పక్షాన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ పీర్లపల్లి గ్రామంలో కొత్తగా ప్రతిష్ఠించిన మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు వివేక్. తన కుమారుడు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ని ఓడించిండ్రో ప్రజలు మళ్ళొక్కసారి వారికి సరైన గుణపాఠం నేర్పించింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి 16 సీట్లు గెలవాలని చెప్పి ఇప్పుడు ఆలయంలో మొక్కడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును కడియం శ్రీహరి, కావ్య కలిశారు. కాంగ్రెస్ వేవ్ లోను ప్రజలు తనను గెలిపించారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే పార్టీ మారానన్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేందుకు ఎమ్మెల్యే నాగరాజును కలిశామన్నారు కావ్య. నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకుని కేసీఆర్ ఇప్పుడు కుంభకర్ణుడిగా నిద్రలేచాడని విమర్శించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. కరువు వస్తుందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయన. ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్కజిత్తులతో వచ్చాడు. మళ్ళీ ఈ పాపం ఎవరిదండి? ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది? మీది కాదా? సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీది కాదా? మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. రైతు ఆత్మహత్యలను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ధనదాహానికి నల్గొండ ఎడారిగా మారిందని తెలిపారు. నల్గొండ జిల్లాను నాశనం చేసింది, నల్గొండ జిల్లాను దగా చేసింది, నల్గొండ జిల్లాను మోసం చేసింది. నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి వాళ్ళు మొదట కేసీఆర్, తర్వాత కేటీఆర్, తర్వాత ఈ జిల్లా మంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి జగదీష్ రెడ్డిగా. 70 సంవత్సరాల్లో కాకా చేసిన సేవలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. లోక్సభ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నామన్నారు. కాకా ఇన్స్పిరేషన్ తో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి అభివృద్ధి కాలేదని విమర్శించారు.
గత 70 సంవత్సరాలు కాకా గారు పెద్దబల్లితో ఉన్న అనుబంధం ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా వివేక్ గారు లాస్ట్ 15 సంవత్సరాలు చేసిన కృషి, పదవిలో ఉన్నా లేకున్నా ఆయన సర్వీస్ కంటిన్యూగా చేసినారని చెప్పి, కాకా గారు చేసిన ఫౌండేషన్ అయితే సర్వీస్ మీద జీవితం సాగించాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా అదే బాటలో ప్రజలకు సర్వీస్ చేస్తూ జీవించాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము, అదే చేస్తాం. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అడ్లూరికి స్వయంగా తాను తయారు చేసిన ఆటోమ్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చారు వంశీకృష్ణ.